ప్రధానంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ మీద ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడాలని చెప్పి మా ఉద్దేశం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా విడివడి మూడు జిల్లాలుగా అయిన తర్వాత సరే ఈ బయ్యారం అనేది మహబూబాబాద్ జిల్లాకు వెళ్ళింది. వారి పార్లమెంటు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన సబ్జెక్ట్. ఇది 2014లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడివడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చెరకు చోట స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అనేది ఆ రోజు పునర్విభజన చట్టంలో పెట్టుకుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అనేది పెట్టి పునర్విభజన చట్టంలో పెట్టిన తర్వాత బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి జరిగిన మొత్తం పరిణామాలన్నీ కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు. ఈ తెలంగాణ సమాజంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అనేది ఇక్కడ ఉన్న గిరిజనులకి లేకపోతే ఇతర మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ఆకాంక్ష. దానికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగింది. ఇనీషియల్గా ఈ రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టిన తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీ అందరికీ తెలుసు మినరల్స్ తర్వాత న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా కంకరెంట్ సబ్జెక్ట్ లైస్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇవే, మనకి మనం రాష్ట్ర ప్రభుత్వం ముందు పోయి చేసే పనులు కావు ఇవి. ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి ఒక క్యాప్టివ్ మైన్ అనేది ఉండాలి కంపల్సరీగా, అందులో ఐరన్ ఓర్ ఉండాలి కంపల్సరీగా. సరే ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అక్కడ సర్వే చేసి అక్కడ రిపోర్ట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ఆధారంగానే అక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబుల్ అని చెప్పి ఆ రోజున ఎన్ఎండిసి ఇచ్చింది. కానీ దీని వెనకాల ఉన్న స్టోరీ నిన్న క్లియర్గా కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని వీళ్ళు తీసుకోవట్లేదు అంటే దాని రీజన్ ఏంటనేది వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి కావాల్సిన ఐరన్ ఓర్లో క్వాలిటేటివ్ ఫెర్రస్ లేదు అని చెప్పి ఒక ఆరోపణ, క్వాలిటేటివ్ ఫెర్రస్ లేదు అనే ఆరోపణని చేసింది ఎవరా అంటే బీజేపీ ప్రభుత్వం చేసింది. అందులో క్లియర్గా స్టేట్మెంట్, ఇక్కడ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం ఫీజిబుల్ కాదని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు స్టీల్ మినిస్టర్ కూడా కాదు, నైదర్ హీ వాజ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ వాట్ యు కాల్ మినరల్స్, కానీ ఏకపక్షంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చెప్పి వారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మీరు చూడండి పరిణామాలు చూడండి, ఇక్కడ పెట్టడం కాదు సరే, ఒకవేళ ఇక్కడ కనుక ఐరన్ ఓర్ కనుక క్వాలిటేటివ్ ఫెర్రస్ లేదు అని అంటే మేము అడిగిన రిక్వెస్ట్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మంచిది పక్కనే బయలుదేరిలా 180 కిలోమీటర్లే మాకు బయ్యారానికి 180 కిలోమీటర్లు మాత్రమే, 160 కిలోమీటర్లు పైప్ లైన్ వేయండి, పైప్ లైన్ వేసి స్లర్రీ తీసుకో ఐరన్ ఓర్ స్లర్రీ తీసుకుంటాను, దానికి అయ్యే కాస్ట్లు కూడా మేము 50% మేము పెట్టుకుంటాము, మీరు బయలుదేరిలా నుంచి మాకు ఐరన్ ఓర్ ఇవ్వండి, ఇస్తే ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ కనుక మీరు అంటున్నట్టుగా ఐరన్ ఓర్ నిక్షేపాలు కనుక ఫెర్రస్ క్వాంటిటీ తక్కువ ఉంది అని అంటే దాన్ని పెడచని పెట్టారు.